subscribe to Color Frames. Hello viewers, welcome to Color Frames. లేటెస్ట్ అప్డేట్స్ కోసం కలర్ ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సూపర్ స్టార్ మహేష్ బాబు వంశీ పైడిపల్లితో చేయాలనుకున్న సినిమా ఆగిపోయిందని వార్తలొస్తున్న విషయం తెలిసిందే. వంశీ చెప్పిన స్టోరీ లైన్ నచ్చినప్పటికీ ఫుల్ స్క్రిప్ట్ విన్న తర్వాత సంతృప్తి చెందకపోవడంతో మహేష్ ఈ కథను పక్కన పెట్టేశారు. దీంతో గతంలో మహేష్కి కథ చెప్పిన పరశురాంని పిలవడం, కథ విని మళ్లీ ఓకే చెప్పడం జరిగిందని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలో అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఉంటుందని తెలిసింది. ఈ భారీ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, 14 Reels Plus సంస్థలు నిర్మించేందుకు పోటీ పడుతున్నాయి. ఈ రెండు సంస్థలు కలిసి ఈ సినిమాని నిర్మిస్తాయా లేక ఈ రెండింటిలో ఒక సంస్థే నిర్మిస్తుందా అనేది త్వరలోనే తెలుస్తుంది. ఇదిలా ఉంటే మహేష్ రీసెంట్గా ప్రవీణ్ సత్తార్ చెప్పిన కథ విన్నారని తెలిసింది. ఈ కథ మహేష్కి బాగా నచ్చిందని, కొన్ని మార్పులు చెప్పారని, త్వరలో మరో సిట్టింగ్ ఉందని వార్తలొస్తున్నాయి. ప్రవీణ్ సత్తార్ చెప్పిన స్టోరీ దాదాపు 80% నచ్చింది. ఇక మహేష్ చెప్పిన చిన్న చిన్న మార్పులు చేసి ఫైనల్గా మరోసారి వినిపిస్తారు. అప్పుడు ఓకే అంటే ఈ ప్రాజెక్టు ఓకే అయినట్టే అనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్. అయితే ప్రవీణ్ సత్తార్కి మహేష్ ఛాన్స్ ఇస్తారా అనేది అందరిలో ఉన్న ప్రశ్న. కారణమేంటంటే ఆయన LBW అనే చిన్న సినిమాతో కెరియర్ స్టార్ట్ చేశారు. LBW అంటే లైఫ్ బిఫోర్ వెడ్డింగ్. వైవిధ్యంగా ఉన్న ఈ కథ ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత రొటీన్ లవ్ స్టోరీ అనే సినిమా తీశారు. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత చందమామ కథలు, గుంటూరు టాకీస్ అనే సినిమాలు తెరకెక్కించారు. చందమామ కథలకు మంచి పేరు రాగా గుంటూరు టాకీస్ కమర్షియల్గా సక్సెస్ అయింది. ఆ తర్వాత ప్రవీణ్ సత్తార్ తీసిన సినిమా గరుడవేగ. డాక్టర్ రాజశేఖర్ కెరియర్ ఇక అయిపోయింది అనుకుంటున్న టైంలో ఆయనతో గరుడవేగ సినిమా తీసి ఘన విజయం సాధించారు. రాజశేఖర్తో డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ తీసి సక్సెస్ సాధించడంతో అటు ఆడియన్స్, ఇటు ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు ప్రవీణ్ సత్తార్. అందుకనే ప్రవీణ్ సత్తారు కథ చెప్తానంటే ఓకే అన్నారేమో మహేష్. అతనికి స్టార్ని డైరెక్ట్ చేసిన అనుభవం లేదు, అందుకనే మహేష్ అతనికి ఛాన్స్ ఇస్తాడా అనే డౌట్ వ్యక్తమవుతుంది. అయితే డిఫరెంట్గా ఉన్న ఈ కథ మహేష్తో పాటు నమ్రతకు కూడా బాగా నచ్చిందని, ప్రస్తుతం ప్రవీణ్ మహేష్ చెప్పిన మార్పులతో కథపై కసరత్తు చేస్తున్నారని తెలిసింది. త్వరలో మహేష్తో మరో సిట్టింగ్ ఉంది. ఈ సిట్టింగ్లో మహేష్ని మెప్పిస్తే ప్రవీణ్ సత్తార్తో మహేష్ సినిమా ఓకే అవ్వచ్చు అని అంటున్నారు. మరి ఈ ప్రాజెక్ట్ గురించి క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి.